ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలనుకుంటుంది నేను మీలాంటి మనిషిని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటున్నాను కాకపోతే ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక లాట్స్ ఆఫ్ పవర్టీ దగ్గర నుండి నేను ఒక వరల్డ్ వైడ్ వీళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఒక మోటివేషనల్ స్పీకర్స్గా కాన్ఫిడెంట్ కమ్యూనికేటర్స్గా చేస్తున్నాను అంటే నా స్టోరీ మీకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనేసి కొద్దిగా డీటెయిల్గా నా స్టోరీ మీకు చెప్తాను ఎందుకంటే ఐ బిలీవ్ ఈ స్టోరీ అనేది చాలామందికి ఇన్స్పైర్ చేస్తుందని నేనైతే నమ్ముతున్నాను నేను పుట్టింది పెరిగింది భీమిలి విలేజ్ విశాఖపట్నంలో ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారి దగ్గరే పెరిగాను మా అమ్మమ్మ గారు చిట్టమ్మగారు నాకు ఒక అక్క ఉమా తమ్ముడు సంతోష్ మా ఇంట్లో స్టార్టింగ్ నుంచి కూడా ఎవరు కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు మా నాన్నగారు మ్యాక్సిమం టెన్త్ గ్రేడ్ చదువుకున్నారు మిగతా మా ఇంట్లో ఎవ్వరు కూడా ఎడ్యుకేషన్ అనేది లేదు సో నా స్కూలింగ్ తర్వాత నేను కాలేజ్ దాని తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను ఇదంతా కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే ఈవెన్ నేను కాలేజ్ అయినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మేము తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళం ఐ స్టిల్ రిమెంబర్ నేను ఈ జర్నీ అంతట్లో కూడా ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకింగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏవి కూడా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు అయితే ఒక ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్కి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో చదువుతున్నప్పుడు నేను చదివింది సైంట్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో అది మా ఫస్ట్ బ్యాచ్ అనమాట అంటే మా కాలేజ్లోనే అదే మా ఫస్ట్ బ్యాచ్ మేము సీనియర్స్ అనమాట ఇన్ఫ్యాక్ట్ నేను ఏ ఇయర్ ఎగో అవంతి సెయింట్ థెరిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నేను మోటివేషనల్ టాక్ కూడా ఇచ్చాను నేను ఎక్కడైతే చదువుకున్నాను అక్కడే అండ్ కోర్స్ ఆ టైంలో ఎవరికి కూడా నేను అదే కాలేజ్ చదివాను తెలియదు సో చాలా మంది స్టూడెంట్స్కి నేను ఒక మోటివేషనల్ టాక్ ఇచ్చాను అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఒక ఇన్సిడెంట్ నేను మీతో పంచుకుంటాను నేను థర్డ్ ఇయర్లో ఉండేటప్పుడు అది మ్యాథమెటిక్స్ క్లాస్ న్యూరల్ నెట్వర్క్స్ క్లాస్ థర్డ్ ఇయర్లోని థింక్ ఇట్ వాస్ మండే మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఆ టైం అవుతుంది సో ఆ టైంలో ఏంటంటే మనం కూడా సెమినార్స్ ఇస్తాం ఫైనల్ ఇయర్లోని ఫోర్త్ ఇయర్లో మనం ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు మనం స్పీచ్ ఇస్తాం కాబట్టి ప్రాజెక్ట్ చెప్పాలి కాబట్టి థర్డ్ ఇయర్లోని మనం జనరల్గా సెమినార్స్ అనేవి ఇస్తుంటాం అనమాట సో ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నరేష్ తన పేరు నరేష్ స్టేజ్ మీద సెమినార్స్ ఇస్తున్నాడు సో నేను ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాను పక్కన నా బెస్ట్ ఫ్రెండ్స్ అజయ్ ప్రశాంత్ సత్యానంద్ ఉన్నారు మహేశ్వరి మ్యామ్ ఐ థింక్ న్యూరల్ నెట్వర్క్స్ మ్యామ్ ఆర్ మ్యాథమెటిక్స్ మ్యామ్ తను నా దగ్గరకు వచ్చి రేవంత్ ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ వన్ నువ్వు సెమినార్ ఇవ్వాలి ద మూమెంట్ షీ సెట్ టు మీ ఆ క్షణంలో తను చెప్పగానే మై హోల్ బాడీ స్టార్టెడ్ షివరింగ్ మన ఫేస్ అంతా కూడా రెడ్డిష్గా అయిపోయింది స్టార్టెడ్ ఎడ్ స్వెటింగ్ అనమాట చెమటలు పడుతున్నాయి కాల్ షివరింగ్ అట అయిపోయింది అనమాట అంటే నాకు ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి వెళ్ళే ఛాన్స్ రాలేదు చాలా భయం పబ్లిక్ స్పీకింగ్ అంటే ఐ లిటర్లీ రన్ అవే ఫ్రమ్ ద స్టేజెస్ అనమాట సో ద మూమెంట్ తను నాకు చెప్పగానే ఒక్కసారిగా నాకు ఆ టెన్షన్లోని నేను ఏమ ఏమడిగానంటే మ్యామ్ ఐ వుడ్ టు యూస్ ద రెస్ట్ రూమ్ అండ్ కమ్ నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను అని ఐ జస్ట్ ర్యాన్ అవే ఫ్రమ్ ద క్లాస్ ఐ జస్ట్ పరిగెత్తి పారిపోయి ఒక వన్ వీక్ వరకు కాలేజ్ రాలేదు దట్ కైండ్ ఆఫ్ పర్సన్ వాజ్ ఐ సో నా చిన్నప్పటి నుండి పబ్లిక్ స్పీకింగ్ అంటే తెలీదు స్టేజ్ మీద మాట్లాడడం తెలీదు ఎవరు ఎడ్యుకేషన్ లేదు ఏమీ లేదు ఈవెన్ ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవెన్ నేను ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ గురించి మనం చెప్పాలి నేను ఫైన్ ఇయర్లో కూడా ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు స్టేజ్ మీద నిలబడేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అందరూ ఉన్నారు మా లెక్చరర్స్ అందరూ ఉన్నారు ఐ స్టిల్ రిమెంబర్ నేను స్టేజ్ మీద ఉండేటప్పుడు ద మూమెంట్ వెన్ ఐ లుక్ అట్ ది క్రౌడ్ లుక్ అట్ ది స్టూడెంట్స్ మై మైండ్ గాట్ కంప్లీట్లీ బ్లాంక్ నేను ఏం చేస్తున్నానో తెలియదు స్టేజ్ మీద నిలబడ్డాను కాన్ఫిడెంట్గా గుడ్ మార్నింగ్ ఎవరు అని చెప్పాను అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పారు అందరూ అనుకుంటారు హిస్ గోయింగ్ టు రాక్ అని అనుకున్నారు ఎప్పుడైతే గుడ్ మార్నింగ్ చెప్పానో అక్కడ నుండి కూడా నా హోల్ బాడీ స్టార్టెడ్ షివరింగ్ అనమాట ఏం చెప్పాలి కూడా కంప్లీట్గా నేను మర్చిపోయాను అఫ్ కోర్స్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా మంది స్టూడెంట్స్కి ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా జరుగుతుంటాయి సో ఫైనల్ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా మర్చిపోయిన తర్వాత సంహవ్ ఏదో ఒక న్యూస్ పేపర్ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళిపోయాను స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ వన్ నన్ను చూడడం నన్ను వెటకారంగా నవ్వడం ఐ ఫెల్ రియలీ బ్యాడ్ అబౌట్ ఇట్ నాతో నేను అనుకున్నాను దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ టైం ఐ వుడ్ ఎవర్ బి ఆన్ ద స్టేజ్ ఇన్ మై లైఫ్ అగేన్ కానీ బట్ గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్స్ సో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్ ఇయర్ అంతా అయిపోయిన తర్వాత అంటే మేమే సీనియర్స్ మాకు సీనియర్స్ లేరు మాదే ఫస్ట్ బ్యాచ్ టూ థౌజండ్ ఫైవ్ బ్యాచ్ ఇంజనీరింగ్ సో సీనియర్స్ ఎవరూ లేరు మాకు గైడెన్స్ లేదు బేసిక్గా ఏం చేయాలి అంటే ఎలా జాబ్ తెచ్చుకోవాలి ఏ గైడెన్స్ మాకు లేదనమాట సో టూ థౌజండ్ ఫైవ్లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కూడా మనం బెంగళూరు వెళ్దాం జాబ్ స్ట్రైల్ కోసం అనుకున్నాం సో మా ఫ్రెండ్స్ సత్యానంద్ సుబ్బు సురేష్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ సతీష్ మేమందరం కూడా బెంగళూరు వెళ్ళాం ఐ థింక్ మే మే టూ థౌజండ్ ఫైవ్ జూన్ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాం బ్యాంగ్లూరులోని అంటే ఎవ్రీ సింగిల్ డే ఇంకా మరి ఐటీ కంపెనీస్కి వెళ్ళడం రెజ్యూమ్స్ ఇవ్వడం ఇవన్నీ అనమాట ప్రాసెస్ అంతా జరిగింది బట్ ఫైవ్ మంత్స్ ఉన్నాం ఎవరికి జాబ్ రాలేదు సో మళ్ళీ నేను మా ఇంటికి వైజాగ్ మాది బేసిక్గా భీమ్లీ నేను భీమ్లీ వచ్చేసాను ఫార్చునేట్లీ నాకు టూ థౌజండ్ సిక్స్ ఏప్రిల్లో ఫస్ట్ టైం నాకు ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ వచ్చింది ఫర్ సెవెన్ థౌసండ్ రూపీస్ దట్ వాస్ మై ఫస్ట్ జాబ్ అండ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఏడు వేల రూపాయలకి నా కెరీర్ నేను స్టార్ట్ చేశాను అనమాట సో అక్కడ నేను ఎస్సేపీ పిఎల్ఎం టెక్నాలజీ అంటారు ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనే టెక్నాలజీ మీద నేను అక్కడ ఫస్ట్ టైం వర్క్ చేశాను తర్వాత ఐబిఎంలో నాకు జాబ్ వచ్చింది బెంగళూరు వెళ్ళాను సో ఫైనల్గా టీసీఎస్ అనే కంపెనీలో నేను ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నేను టీసీఎస్లో పనిచేశాను టూ థౌజండ్ ఎయిట్ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నేను టీసీఎస్లో పనిచేశాను ఇప్పుడు చూస్తే ఈ ప్రాసెస్ అంతట్లో కూడా నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు పబ్లిక్ స్పీకింగ్ నాకు రాదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ప్రజెంటేషన్స్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు సో బట్ ఫార్చునేట్లీ టూ థౌజండ్ లెవెన్లో నేను త్రూ టీసీఎస్ నేను యుఎస్ అమెరికా వెళ్ళాను నేను ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ ఫోర్డ్ మోటార్ కంపెనీ మన ఫోర్డ్ కార్స్ ఉన్నాయి కదా ఆ కోర్ కంపెనీకి నేను పనిచేసాను అనమాట సో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజర్ కమ్యూనికేషన్ ఉండాల్సినటువంటి జాబు బట్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ కాకపోతే ఎలా ఉండేదంటే ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ లెవెన్లో ఆ ఫోర్డ్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నేను ఒక్కనే ఇండియన్ ఎవరు కూడా ఇండియన్స్ లేరు అనమాట ఆఫ్కోర్స్ కొంతమంది మా టీసీఎస్ మేనేజర్స్ అందరూ ఉన్నారు కానీ బట్ నేను క్లయింట్స్ అందరూ కూడా ఫారినర్సే సో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అనమాట సో ఇనీషియల్గా ఐ వాస్ ఐ రి రియలీ స్ట్రగుల్డ్ డెల్ నాట్ ఎందుకంటే వాళ్ళ యాక్సిడెంట్ అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి నాకు చాలా ఇబ్బంది అయ్యేది అనమాట బట్ ద ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను ఎవ్రీ సింగిల్డే నాకు వేరే చాయిస్ లేదు నేను వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఫిగర్ అవుట్ చేయాలి ఒక డెవలప్మెంట్ చేయాలి ఈ రోల్ అనమాట నాది బట్ ఓవర్ ద టైం నేను అందరినీ అర్థం చేసుకున్నాను అట్లీస్ట్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అని కొద్దిగా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా కానీ అప్పుడు కూడా సపోజ్ నేను రేపు నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఈ రోజు కూడా నైట్ అంతా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎవరు ఎలా ఇంప్రెస్ చేయాలి లాట్స్ ఆఫ్ యాంగ్జైటీ అనమాట లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అనమాట సో అలా ఉండేది అనమాట లైఫ్ స్టైల్ సో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసాను ఇప్పుడు చూస్తే నా స్టార్టింగ్ నుంచి నా స్కూలింగ్ కానీ నా ఎడ్యుకేషన్ కానీ నా కాలేజ్ కానీ ఈవెన్ నేను ఫస్ట్ పనిచేసినటువంటి ఐటీ కంపెనీస్ ఎల్ఎన్టీ ఐబిఎం టీసీఎస్ నేను ఫోర్ ఇయర్స్లో కూడా ఈ హోల్ జర్నీలో ఎక్కడ కూడా నాకు పబ్లిక్ స్పీకింగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నాకు తెలియదు సో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇండియాకి వచ్చేసాను సో ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఇండియాకి వచ్చిన తర్వాత నేను టీసీఎస్లో పనిచేస్తున్నాను ఫార్చునేట్లీ అక్కడ నాకు ఒక ఫ్రెండ్ కలిసి తన నేమి చార్య సో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యమన్నమాట తన అప్పటికి హైదరాబాద్లోని నెంబర్ వన్గా పబ్లిక్ స్పీకింగ్లో ఉన్నాడు సో మేము మాట్లాడుకున్నప్పుడు వీ రియలైజ్ దట్ వీఆర్ నాట్ అట్ ది రైట్ ప్లేస్ ఎందుకంటే తన ఐటీ కెరీర్లో తనకి ఏం చేయడానికి లేదు నేను కూడా ఐటీ కెరీర్లో కంటిన్యూ అవ్వడానికి దట్స్ నాట్ అవర్ ప్యాషన్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది బట్ హానెస్ట్లీ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ మేబీ నేను ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ మనీ వస్తుంది రెస్పెక్ట్ ఉన్నది ఇంట్లో ఎవ్రీవన్ అప్రిషియేట్స్ అన్నీ అవి అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే లోపల ఒక ద ఫుల్ఫిల్మెంట్ సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట సో అప్పుడు నేను మా ఫ్రెండ్ సౌరచార్యాన్ని కలిశాను పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాం మేము ఇద్దరు కూడా ఫుల్ టైం దిగాం ఫుల్ టైం దిగిన తర్వాత నేను ఎప్పుడైతే ఫుల్ టైం ఈ పబ్లిక్ స్పీకింగ్లో దిగానో నేను ఒక జస్ట్ ఎటెండి మాత్రమే నేను ట్రైనర్ని కాదు సో ఇనీషియల్గా నాకు చాలా టఫ్ టైం జరిగింది అంటే నేను స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలని కూడా ఎవ్రీ సింగిల్ డే అంటే రేపు ట్రైనింగ్ ఉందంటే నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఊహించుకొని వారు ఎలా ఉంటారో అలా చేసాను అనమాట సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత నేను టూ థౌజండ్ ట్వంటీ పాండమిక్ టైంలోని నేను మా ఫ్రెండ్ నుంచి బయటకు వచ్చి ఒక మెంటర్ ఉన్నారు తన పేరు సిద్ధార్థ్ రాజశేఖర్ ఈజ్ ఇండియాస్ లీడింగ్ లైఫ్ స్టైల్ ఆంటర్ప్రీనర్ తను నేను ఫాలో అయ్యాను ఫాలో అయ్యి అన్నీ కూడా ఈ ప్రాసెస్లో చాలా టఫ్ టైమ్స్ చూశాను స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ నన్ను ఎవరు ఎంకరేజ్ చేసో వాళ్ళు లేరు నిజంగా నన్ను ఎవరు నమ్మలేదు కూడా నా ఎందుకు మానేసో అంత హ్యాపీగా ఉన్నటువంటి ఐటీ కెరీర్ మానేసి దీనికి ఎందుకు వచ్చా అని నన్ను క్రిటిసైజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అందుకే మీరు పబ్లిక్ స్పీకింగ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకునేటప్పుడు ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ అంటారు ట్వంటీ పర్సెంట్ స్కిల్ సెట్ అంటారు మైండ్ సెట్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్కిల్ సెట్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మీకు అన్ని స్కిల్స్ వచ్చా అనుకుందాం సడన్గా ఎవరో పిలిచి మీరు స్టేజ్ మీద వచ్చి లేదంటే నేను మాట్లాడండి నాకు నాకు మాట్లాడలేదు అంట ఇప్పుడు నేను కూడా నేను ఒక మీ ముందు ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను కాలేజ్ డేస్లోని ఈవెన్ నేను యూఎస్లో ఉండేటప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అప్పటికి కూడా నాకు పబ్లిక్ స్పీకింగ్ అనేది రాదు ఓకే ఎప్పుడైనా ఎవరితో మానని భయపడేవాడిని కరెక్ట్ అంటే ఇప్పుడు అప్పుడు కూడా నేను ఎవరైనా రేపు నువ్వు మాట్లాడాలంటే నా లోపల ఓ అంతమంది ఉన్నారా ఐమ్ నోవస్ టుక్ ఐఎమ్ నర్వస్ టు స్పీక్ అని అనుకోవాలి అనుకునేవాడి అనమాట ఇప్పుడు నాకు స్పీకింగ్ అనేది ఒక ఆపర్చునిటీ ఎక్సైట్మెంట్ అనమాట ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి రేవంత్ ఇప్పుడు నువ్వు ఒక పదివేల ముందు నువ్వు మాట్లాడాలి లేదా నీ ముందు ఒక వన్ ల్యాక్ పీపుల్ నువ్వు పెద్ద స్టేజ్ మాట్లాడాలంటే నేను ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ సీ అప్పుడు అది నాకు థ్రెట్ భయము ఇప్పుడు నాకు ఎవ్రీ వన్ హ్యాస్ ఎ కాన్ఫిడెంట్ పర్సన్ కాన్ఫిడెంట్ స్పీకర్ ఇన్ సైడ్ యూ హూ ఇస్ స్లీపింగ్ రైట్ నా అందరిలోనే కాన్ఫిడెంట్ పర్సన్ అనేది ఉంటాడు మేము పడుకొని ఉంటాడేమో ఇప్పుడు యాజ్ ఏ ట్రైనర్స్గా స్పీకర్గా కోచెస్గా మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ దట్ వేకింగ్ లైన్ వేక్స్ అప్ అండ్ కమ్ అండ్ స్పీక్ కాన్ఫిడెంట్ అండ్ ఎఫెక్టివ్ ఒక మాట నేను చివరిగా నేను చెప్పాలని ఆశపడుతున్నా మార్టిన్ లూథర్కి ఒక మాట అన్నారు ఏంటంటే ఎవ్రీ బడీ క్యాన్ బి గ్రేట్ బికాస్ ఎనీ వన్ క్యాన్ సర్బ్ అంటే ఇప్పుడు నేనేం అంటే ఎనీ వన్ క్యాన్ స్పీక్ ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎడ్యుకేషన్ కూడా ఎవరు లేకుండా రైట్ మాట్లాడడానికి కూడా ఒక అనుభవం కూడా లేని నేను ఈరోజు అంటే మా ఇంట్లో నాకు తినడానికి తిండి ఉండేది కాదు ఉండడానికి మంచి హౌస్ ఉండేది కాదు మా ఇంట్లో ఎవరు ఎడ్యుకేటెడ్ ఎవరు కూడా కాదు నేను ఎప్పుడు కూడా కాలేజ్లోని స్కూల్స్లోని ఎక్కడ కూడా నేను అసలు మాట్లాడడానికి భయపడేవాడిని అలాంటి పర్సనాలిటీ అయినటువంటి నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే వై నాట్ యూ మీరెందుకు మాట్లాడలేరు ఇప్పుడు ఈరోజు మీకు అన్ని ట్రైనింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు రేవంత్ కనకం స్పీకింగ్ అకాడమీ ద్వారా మేము చాలా మందికి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను నేను ట్రైన్ చేస్తున్నది మా ఫిజికల్ అకాడమీ వైజాగ్ ఉన్నప్పటికీ నేను లైవ్ ఆన్లైన్ క్లాసెస్ జూమ్లో నేను చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ట్వెల్వ్ కంట్రీస్ వరకు నేను రీచ్ అయ్యాను యూఎస్ఏ యూకే ఆస్ట్రేలియా ఆల్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ రిజల్ట్స్ ఓరియంటెడ్ లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్స్ ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళు మోస్ట్లీ అంటే ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఐటీలే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫార్మ్ డిఫరెంట్ కండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్స్ కొంతమందికి నైట్ టైం బ్యాచెస్ కావాలి వాళ్ళు ఎందుకంటే ఎయిటీ తర్వాత వర్క్ అయిపోతుంది వాళ్ళ కోసం ఏంటంటే మేము నైట్ నైన్ ఓ క్లాక్కి నైన్ థర్టీకి టెన్ ఓ క్లాక్ ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట అంటే ఎవ్రీ సింగిల్ డే వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది కొంతమంది యూఎస్లో ఉన్న వాళ్ళకి యూకే ఆస్ట్రేలియా దుబాయ్ వీళ్ళు కూడా మేము ట్రైన్ చేస్తుంటాం వీళ్ళకంటే కొంతమందికి మార్నింగ్ బ్యాచ్ కావాలన్నమాట సో మార్నింగ్ బ్యాచ్ టెన్ ఓ క్లాక్ ఒక బ్యాచ్